కరోనా కోవిడ్ నైన్టీన్ సమస్య ప్రపంచాన్ని రాష్ట్రాన్ని కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతూ ఉంది దీనికి సంబంధించి ముందుగా నేను ఈ సబ్జెక్ట్లో పోయే ముందు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద లోతుగా చర్చించి తగు సూచనలు చేసి ప్రభుత్వానికి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం మనం సభా సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాము అట్లాగే నాతో పాటు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు వారిని పూర్తిగా ఇంకా కొద్దిగా సమయం ఇచ్చి చెప్పి చెప్పనిచ్చి ఉంటే బాగుండేదని నేను భావిస్తూ ఉన్నాను ఒక ఫ్లోర్ లీడర్గా చెప్తా ఉన్నా దృష్టి తీసుకొని వస్తూ ఉన్నాను అట్లాగే అట్లాగే ఈ కరోనా కోవిడ్ సందర్భంగా దీన్ని ఎదుర్కోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలు చేసినటువంటి అందరికి కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఈ సభలో ఒకప్పుడు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి కరోనా ద్వారా మరణించినటువంటి శాసనసభ్యులు వారి గురించి కూడా వారి ఆత్మ శాంతి చేకూరాలని వారితో పాటు రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయినటువంటి మాజీ శాసనసభ్యులతో శాసనసభ్యులు అట్లాగే మిగతా వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తప్పనిసరిగా మనందరం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని ఈ కరోనా కోవిడ్ ఇది పట్టణాల నుంచి పల్లె కూడా విస్తరించింది అధ్యక్ష ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు మానసిక వేదనకు కూడా గురవుతూ ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినటువంటి వాళ్ళకి కరోనాతో పాటు వారు బిల్లులు కూడా ఇంకా కుళ్లబడుస్తూ ఉన్నాయి జిల్లా కేంద్రాల్లోని దాదాపు అన్ని ప్రభుత్వ హాస్పత్రల్ని నేను తిరిగి వచ్చాను అధ్యక్ష కరోనా పెద్ద ఎత్తున పల్లెలకి పాకిన తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ సెంటర్స్గా మారితే ఆ ట్రీట్మెంట్ సెంటర్స్లో ఉన్నటువంటి వసతులు సరిగా లేవని చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సందర్భంలో వాటిని పరిశీలించి తగు రీతిలో ప్రభుత్వ దృష్టికి తీసుకుని వద్దాం అనేటువంటి చిన్న ప్రయత్నం కూడా చేశాను అధ్యక్ష ప్ర చూసినటువంటి ప్రతి ఆసుపత్రిలో చూసినటువంటి ప్రతి ఆసుపత్రిలో కూడా అధ్యక్ష సగానికి మించి డాక్టర్లు పోస్టు ఖాళీ ఉన్నాయి సగానికి మించి స్టాఫ్ నర్సెస్ ఖాళీగా ఉన్నారు పెద్ద ఎత్తున పారామెడికల్ స్టాఫ్ అంతా ఖాళీగా ఉంది సిటీ స్కాన్లు లేవు యాంజియోగ్రామ్లు లేవు అరకొరగా ఉన్నటువంటి సిబ్బంది అందరి భారం మోస్తూ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అధ్యక్ష ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్సు నూట ఇరవై సెంటర్లు పెట్టారని చెప్తా ఉన్నారు కానీ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఏదో ట్రీట్మెంట్ సెంటర్స్లోనో ఐసోలేషన్ సెంటర్స్లోనో కొద్ది మందిని మాత్రమే పెట్టి మిగతా వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్కి పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష జిల్లాలో ఇది చాలా ప్రమాదకరంగా మారింది ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఆరు నెలల క్రితం ఇదే సభలో కరోనా గురించి మనం చర్చించాం అధ్యక్ష కాంగ్రెస్ శాసనసభ పక్షం స్పష్టంగా చెప్పింది ఇబ్బందిగా ఉంటుంది నివారణ చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా చిన్నచూపు చూస్తూ ఉంది కేవలం రింగ్ టోన్ మాత్రమే పెట్టి వదిలేసిందని చెప్పేసాం కానీ మీరు అత్యంత ఆ అంశాలు ఆరోజు చర్చకు వచ్చినప్పుడు ఇదే సభలో ముఖ్యమంత్రి గారు అత్యంత నవులాటగా నేను చెప్పినటువంటి విషయాన్ని గేలు చేశారు అధ్యక్ష మా శాసనసభ్యురాలు సీతక్క గారు కూడా ఆ చాలా స్పష్టంగా చెప్పారు మాస్కులు చాలా అవసరం ఇది ప్రమాదకరంగా అంటే మా అందరికీ మాస్కులు ఉన్నాయా ఇప్పుడే వైద్యశాఖ మంత్రి గారు కూడా వస్తున్నారు మాస్కులు లేకుండా నేను మా మంత్రులంతా కూడా రేపొద్దున అవసరమైతే అన్ని ఊళ్ళు తిరుగుతాం అన్ని ప్రాంతాలను తిరుగుతాం సేవ చేస్తా అని చెప్పారు అధ్యక్ష మేము మొదటి నుంచి ప్రభుత్వాన్ని కాషం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష చివరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆనాడు మేము చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వాస్తవ రూపంలో మారి ఈరోజు రాష్ట్ర రాష్ట్రం రాష్ట్ర ప్రజలందరినీ కూడా అతలాకుతలం చేస్తూ ఉంది అధ్యక్ష మేం మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలా విషయాలు తీసుకురావాలని చేసినటువంటి ప్రయత్నాలు ఎందుకు వారు అంత సీరియస్గా తీసుకోలేదు తీసుకోకపోగా వారు చెప్పినటువంటి మాటలు కూడా ఈ కరోనా సందర్భంగా వారు ఎక్కడ చేసినట్టు కూడా లేదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మీరు ఆ రోజు సభలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మీరు కనీసం ఒక్క గ్రామమైన కరోనా బాధితుల కోసం మీరు పర్యటన చేశారా చివరికి ఈ నగరంలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రినైనా మీరు పోయి పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా చూసి వాళ్ళకి ఏమైనా మనోధైర్యం కల్పించారంటే అది కూడా లేదు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కరోనా విపత్తు కట్టడి చేసే విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం అని మేము చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష చెప్పటమే కాదు మీరు ఏం చెప్తే మీరేం చెప్తే ఇది కరోనా అనేది పెద్ద విపత్తు రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం మేము సహకరిస్తామని చెప్పాం చివరికి మీరు కేంద్రం కలిసి చప్పట్లు కొట్టం అంటే చప్పట్లు కొట్టాం ఇంట్లో లైట్లు ఆర్పి బయట దీపాలు పెట్టు పెట్టాం లాక్డౌన్ చేస్తామంటే సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం పెంచుతామంటే కూడా మద్దతు ఇచ్చాం చివరికి అధ్యక్ష కరోనా సమస్య పెరుగుతూ ఉంటే వారిని కలిసి సిఎల్పి పక్షాన వారిని కలిసి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం సిఎల్పి నుండి మేము ఆరుగురు వచ్చి మిమ్మల్ని కలవటానికి అధికారికంగా అపాయింట్మెంట్ కూడా అడిగాము మీరు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ అపాయింట్మెంట్ అడిగినందుకు హౌస్ అరెస్ట్ చేయించారు అధ్యక్ష దేశంలో ప్రపంచంలో ఇటువంటి విపత్తులు సంభవిస్తే ప్రతిపక్షాలతో సహా కలిసి మాట్లాడుకొని విపత్తులు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష కానీ ఈ రాష్ట్రంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మీ దృష్టికి తీసుకొని వస్తే పరిష్ తీసుకురావడం చేసే ప్రయత్నాన్ని మమ్మల్ని ఎక్కడ కూడా సహకరించకపోగా మేము అపాయింట్మెంట్ అడిగితే మమ్మల్ని కలవరు మాట్లాడరు మీ మంత్రులను టైం పెడితే వారు ఇవ్వరు చివరికి అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేక వేరే వ్యవస్థలో ఉన్నామనేటువంటి భావం ఆలోచన కూడా ఈరోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష దాదాపు మూడు లక్షల కోట్లు మనం అప్పు చేసుకోవచ్చు అధ్యక్షని ముకిస్తున్నాను దాదాపు అధ్యక్ష ఇది సీరియస్ సమస్య అధ్యక్ష ప్రతి వాళ్ళు దీని బారిన పడి ఇబ్బంది పడతా ఉన్నా మూడు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాం దాదాపు మూడు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాం అధ్యక్ష దాంట్లో కనీసం పదివేల కోట్లైనా ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు మనం ఇన్ని అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదేమని నేను చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష లాక్డౌన్తో ప్రజలు మాస్కులు స్వీయ నియంత్రణ చేసుకున్నటువంటి సమయంలో అందరూ కూడా వారు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం చెప్పినటువంటి ఆరోగ్య సంస్థలు చెప్పినటువంటి నియమాలన్నీ పాటిస్తున్నటువంటి సమయంలో సడన్గా ఒక్కసారి మీరు వైన్ షాప్స్ తెరవటం అట్లాగే ఆ వైన్ షాప్స్తో పాటు ఇబ్బడి ముబ్బడిగా బెల్ట్ షాప్స్ విపరీతంగా పెరగటం వలన ఈరోజు రాష్ట్రంలో కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణంగా మారింది అలాగే అధ్యక్ష పాజిటివ్ పేషెంట్స్ని కరోనా పాజిటివ్ పేషెంట్స్ని టెస్ట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళని ప్రభుత్వ ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్లో పెట్టకుండా హోమ్ క్వారంటైన్ అని దాదాపు నైంటీ పర్సెంట్ పేషెంట్స్ని ఇంటికి పంపించడం వలన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పేదవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు ఉండేది ఒకటే మరుగుదొడ్డి ఉంటుంది అధ్యక్ష ఇంట్లో హోమ్ క్వారంటైన్ పంపిస్తే ఆ ఒక్క మరుగుదొడ్ని ఇంట్లో వాళ్ళందరూ వాడుకోవటం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపించి అతని ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు గ్రామం అంతా తిరగటం వలన పెద్ద అది గ్రామం గ్రామం వ్యాప్తి చెందింది అధ్యక్ష ఈ రెండు ప్రధాన కారణాలు ఈరోజు కరోనా వ్యాప్తి చెందటానికి వైన్ షాప్స్ బెల్ట్ షాప్స్ హోమ్ క్వారంటైన్ అనేది పెద్ద ఎత్తున ప్రధాన కారణంగా మారిన అధ్యక్ష అందుకోసమే నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఇప్పటికీ ఆరు నెలల సమయం దొరికింది అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం దొరికి నేను ముగ్గి చేస్తున్నాను అధ్యక్ష నేనేం ఆరు నెలల సమయం దొరికినప్పటికి కూడా ఆరు నెలల సమయం దొరికినప్పటికీ కూడా అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్నటువంటి ఈ కరోనా పేషెంట్ ఒత్తిడి తట్టుకొని వైద్యం చేయడానికి కావలసినటువంటి డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ని కానీ ఎక్విప్మెంట్ని కానీ తయారు చేసుకొని ఉంటే ఈరోజు మనం దీన్ని అధిగమించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేది అధ్యక్ష కానీ అటువంటి చర్యలు ఏమీ చేయలేదు అధ్యక్ష పాపం ఆరోగ్య శాఖ మంత్రి గారు వారు ఒక్కళ్ళే స్థితిలో రాష్ట్రం అంతా హాస్పిటల్స్ అన్ని తిరుగుతూ వారు చేయాల్సినటువంటి పనులు చేయడానికి కావలసినటువంటి ఆర్థిక స్థితిగతులు కానీ మిగతా మిగతా పరమైనటువంటి వెసులుబాటులు కానీ వారికి ఉన్నట్టుగా నాకు ఎక్కడ కనిపించలేదు అధ్యక్ష అలా ఉండి ఉంటే వారు వారు నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల్ని నింపుకొని ఎంతో కొంత పూర్తి చేసేవాళ్ళు బట్టి గారు రాజాసింగ్ మీరు కంక్లూడ్ అని చేసుకుంటా పరిస్థితి మాట్లాడుతున్నారండి మీరు కంక్లూడ్ చేస్తామంటున్నారు కంటిన్యూ చేస్తున్నారు వెన్ వెన్ గివెన్ సఫిషియంట్ టైం కదండి ప్లీజ్ ప్లీజ్ సార్ నేను కంక్లూడ్ చేస్తూ ఉన్నాను చేసే ముందు మీ మీకు ఈ హాస్పిటల్స్లో ఉన్న సమస్యల్ని మీ మీ ఈ రికార్డ్ని నేను మీకు పంపిస్తా ఉన్నాను సార్ మీరు దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా పంపించండి వెంటనే ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి ఈ ఖాళీలు పోస్టులు ఇటు అన్నిటిని కూడా వెంటనే నింపవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష వారికి వారికి పంపిస్తున్నారు అధ్యక్ష నేను ఇంకొక సమస్య కూడా మీ ద్వారా వరంగల్ నగరం ప్రధానమైనటువంటి నగరం అధ్యక్షుడు అక్కడ పిఎంఎస్ఎస్వై స్కీమ్ కింద శాంక్షన్ అయినటువంటి నూట యాభై కోట్లతో రెండు వందల పదహారులో రెండు వేల పదహారులో శాంక్షన్ అయినటువంటి ఆ బిల్డింగ్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఉంటే మన షేర్తో ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు అందుబాటులోకి వచ్చేది అధ్యక్ష ఇది అందుబాటులో రావటానికి కేవలం ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని తీసుకుంటే ఎంజీఎం హాస్పిటల్ని దాన్ని రెండింటిని వాడుకోవడానికి అవకాశం ఉండేది దానిపైన కూడా వెంటనే దృష్టి సారించమని చెప్తా ఉన్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష మేము ఈ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారిని నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా ఈ కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని బీపీఎల్ కార్డ్ హోల్డర్ ఫ్యామిలీస్ అందరిని కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం అందించండి ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం పొందేటువంటి వాళ్ళందరి బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బిల్స్ అన్నింటి మీద కూడా ఒక కట్టడి చేసే విధంగా మీరే బిల్స్ ఫిక్సేషన్ చేయండి దానికి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ నియమించి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ లక్షల లక్షల రాష్ట్ర ప్రజల పైన దోపిడీ చేయకుండా ఉండేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నది అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ బెడ్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఉంటే బాగుంటుందని కూడా నేను సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ ఆల్రెడీ రెసిడెన్స్ స్కూల్స్ కాలేజెస్ అన్ని ఖాళీ ఉన్నాయి వాటిల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తే అక్కడ వరకు అరెస్ట్ చేసి గ్రామానికి స్ప్రెడ్ కాకుండా ఉండొచ్చు ఉండు చేయొచ్చు అనేది కూడా మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష అలా చేయవని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లాగే ఈ కరోనా బారిన పడినటువంటి టైం కంక్లూడింగ్ సార్ కంక్లూడింగ్ సారీ కంక్లూడింగ్ సార్ అని కన్క్లూడింగ్ సార్ ఈ కరోనా వలన దాని ఇంపాక్ట్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి ప్రైవేట్ టీచర్స్ కానీ మెకానిక్స్ కానీ చిరు వ్యాపారులు కానీ నేత కార్మికులు కానీ ఇతర కుల వృత్తుల వారిని మనం అందరం కూడా ఆలోచన చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను సమస్త వనరుల్ని ప్రజల ప్రాణాలను కాపాడటానికే మనం ఆడుకోవాల్సిందిగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అందరికీ సాధ్యమైనంత వరకు టెస్ట్ చేయండి హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఉస్మానియా క్వారంటైన్ హాస్పిటల్ మిగతా కోటి హాస్పిటల్ లాంటి ప్రముఖమైన హాస్పిటల్కి పెద్ద ఎత్తున దాదాపు ఒక హాస్పిటల్ వెయ్యి కోట్లు రిలీజ్ చేయండి ప్రభుత్వ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆసుపత్రులు అన్నిటికీ ఈ అన్నిటినీ పరిపూర్ణంగా చేసుకోవటానికి వాళ్ళకు ఒక వంద కోట్లు ఒక్కొక్క జిల్లా కేంద్రానికి రిలీజ్ చేయండి చివరిగా నేను ముగించే ముందు మీ అందరు మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని సీనియర్స్ని కానీ మేధావులు కానీ డాక్టర్లు కానీ ప్రతిపక్షాలు కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని ఈ కరోనా కట్టడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కట్టడి చేయడం కోసం మనం అందరం కలిసి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనతో చేసి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున దీన్ని కట్టడి చేసుకొని ఉండి ఉండేవాళ్ళం అధ్యక్ష ఎందుకో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయట్లేదు ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు వల్ల ఆ పని చేయవలసిందిగా నేను వారిని కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో సహాయక చర్యలో ప్రజా ఆరోగ్య విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది